Good morning, children. Welcome to the class of Hindi. How are you all? I hope all are fine. Stay safe, stay home, and do the homework well and post to your concerned class teacher. Okay. Now, children. ఇప్పుడు నేను ఈ క్లా ఇప్పుడు ఈ వీడియోలో అంటే ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏమైతే నేర్చుకుంటున్నామంటే నేను ఇంతకుముందు ఊ లెటర్ని ప్రాక్టీస్ ఊ లెటర్ని ఎలా సర్కిల్ చేయాలి అనేది నేను చూపించాను అవునా మళ్ళీ రూ ఎలా రాస్తామో స్టెప్స్లో రాస్తే అది మిస్టేక్ లేకుండా ఎట్లా రాస్తామనేది నేను చూపించాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం రూ తర్వాత ఏమేమి లెటర్స్ మనం రాసుకున్నాం అవునా రూ తర్వాత నెక్స్ట్ ఏం లెటర్స్ అయితే రాసుకున్నామో స్టెప్స్తోని అది చూపిస్తాను అది చూపించిన తర్వాత నేను మీకు ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చిల్డ్రన్ అయితే మీరే ఏం చేయాలి ఇప్పుడు నేను రూ తర్వాత ఏంటి లెటర్ వచ్చేది ఏ అవునా ఏ ఏంటిది ఏ దీన్ని ఏమంటారు ఏ దీన్ని మనం స్టెప్స్లో ఎలా రాసుకున్నాం అవునా ఫస్ట్ స్మాల్ స్మాల్ లైన్ పెద్దది కూడా రాసుకోవద్దు వన్ లో హాఫ్ అనమాట అవునా నెక్స్ట్ స్టెప్ రాసినప్పుడు ఏం చేయాలి ఇలా లైన్ రాసుకున్న తర్వాత ఒక కర్వ్డ్ లైన్ ఇలాగా లేకపోతే మీరు ఎల్ అని కూడా అనుకోవచ్చు ఇలా రాసుకొని ఇలా రాసుకోవచ్చు అవునా లేకపోతే సి లాగా కూడా కానీ నేను సి రాయమని చెప్పాననేసి ఇలా రాస్తే అది మిస్టేక్ అవుతుంది కాబట్టి మీరు ఇలా రాయకూడదు అవునా అయితే చూడండి నెక్స్ట్ లైన్ లో ఏమైంది ఇది కర్వ్డ్ లైన్ రైట్ సైడ్ కి తీసాను అవునా కర్వ్డ్ లైన్ నేను ఎలా ఇచ్చాను ఇటు రైట్ సైడ్ కి ఇలా చేసి ఇలా హుక్ ఇచ్చాను అన్నమాట అవునా కాబట్టి మీరు కూడా అలా చేయాలి నెక్స్ట్ ఇలా చేసి ఇప్పుడు ఇక్కడ కూడా రాసి ఒక స్మాల్ అంటే లెఫ్ట్ సైడ్ అన్నమాట అన్ని ఇట్ సైడ్ కి తిప్పాలి అర్థమైందా నెక్స్ట్ చూడండి అవునా ఏం కనిపిస్తుంది ఇక్కడ ఏం కనిపిస్తుంది అవునా నెక్స్ట్ ఏంటి ఇలా రాసాను ఇలా రాసిన తర్వాత ఏం చేసుకోవాలి మనం హెడర్ పెట్టి పైన గీత పెట్టి క్లోజ్ చేసేయాలి అదేంటి ఏ ఏసే ఏంటి ఏసే ఏడి ఏసే ఏంటి ఏసే ఏడి అవునా ఏసే ఏంటి ఏసే ఏడి మీరు రాసుకునేటప్పుడు జాగ్రత్త ఎప్పుడు రాసుకున్నా కూడా మీరు ఏం చేయాలి పెన్సిల్ పైకి తీయకూడదు ఆ దాన్ని ఇలా తీసి సెపరేట్ సెపరేట్ చేయకూడదు ఏం చేయాలి ఒకటేసారి ఇలా 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 రాసుకోకూడదు మీరు రాసినప్పుడు ఆ పెన్సిల్ పైకి రాకూడదు పెన్సిల్ తీసేస్తే మాత్రం ఆ షేప్ అనేది పోతుంది కాబట్టి మీరేం చేయాలి రాసినప్పుడు కంపల్సరీగా స్టెప్స్ వైజ్ రాసుకున్నప్పుడు రాసుకోండి కానీ లాస్ట్లో లెటర్ రాసేటప్పుడు మాత్రం పెన్సిల్ తీయకుండా జాగ్రత్తగా రాసేయాలి నెక్స్ట్ ఏంటి ఏ అయిపోయింది నెక్స్ట్ ఏ తర్వాత ఏంటి ఐ ఏ తర్వాత ఏంటి ఐ అవునా ఫస్ట్ ఏం రాయాలి ఇవన్నీ స్టెప్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి మనకి నేను చెప్పాను కదా ఫస్ట్ లెటర్ ఆ లెటర్స్ రాయడం వచ్చేస్తే నెక్స్ట్ లెటర్స్ కూడా స్టెప్స్ ద్వారా నేర్చుకుని మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ లెటర్స్ కూడా మనకి ఈజీగా అవుతాయి చూడండి వచ్చిందా అవునా వచ్చిందా సెకండ్ స్టెప్ వచ్చిందా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి దీన్ని ఇలా రాసిన తర్వాత నేను ఏం చేశాను ఇలా ఒక హుక్ అంటే కర్వ్ ఇచ్చేసాను అనమాట దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశారు దీని తర్వాత ఇలా రాసి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకటి జాయిన్ చేశాను అనమాట నెక్స్ట్ ఏం చేశాను నెక్స్ట్ స్టెప్లో ఇలా రాసి పైన హెడర్ ఇచ్చాను పైన హెడర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఒక కర్వ్ లైన్ దీనికి జాయిన్ చేయాలి మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఈ లెటర్ ఎలా వస్తుంది ఇక్కడికి కనిపిస్తుంది అవునా ఒక్కొక్కసారి కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా కూడా కనిపిస్తుంది చాలామంది పిల్లలు రాసేటప్పుడు చిల్డ్రన్ రాసేటప్పుడు కూడా ఇలాగే చేస్తారు ఎందుకంటే కొన్ని బుక్స్లో ఇలా ఉంటాయి ఇలా బయటికి వస్తుంది అనేది చూస్తారు కానీ దాని కరెక్ట్ ఏంటి కరెక్ట్ ప్లేస్ ఏంటి ఈ లైన్కి యాడ్ చేయడమే
కరెక్ట్ ప్లేస్ ఏంటి ఇక్కడ ఉన్న స్మాల్ లైన్ కి ఈ కర్వ్ లైన్ యాడ్ చేయాలి అర్థమైందా ఇది ఏమ అవుతుంది అప్పుడు ఐ ఏంటది ఐ ఏ సే ఏడి ఐ సే ఐన ఏ ఐ ఏంటది ఏ ఏ సే ఏడి ఐ సే ఐనక అన్నమాట కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అంటే బుక్ లో రాసుకుంటూ ఉండాలి రాసుకుంటూ ఉంటేనే మీకు లెటర్స్ నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి కంపల్సరీ ఇప్పుడు చూడండి సర్కిల్ ద ఆడ్ వన్ ఇప్పుడు చూడండి నేను ఏమ ఇచ్చాను సర్కిల్ ద ఆడ్ వన్ కంపల్సరీ పైన హెడింగ్ ఏంటి అనేది మీరు చదవాలి చదివిన తర్వాతనే నెక్స్ట్ ఏంటి ఏం చెప్పాను అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అది చూడండి నేను ఇక్కడ సర్కిల్ ద ఆడ్ వన్ అంటే ఇప్పుడు నేను లైన్ రాసిన తర్వాత నేను చెప్తాను ఏంటి ఏంటి ఆడ్ ఉంది ఏం రాసాను ఎట్లా చేయాలి ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ओके అవునా చూడండి ఇక్కడ సేమ్ లెటర్స్ అవునా సేమ్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా సేమ్ లెటర్స్ ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఆడ్ గా కనిపిస్తుంది చూడండి అది ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయాలి అర్థమైందా అది కూడా ఆ లెటర్ ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి ఓకే नेक्स्ट एंटी इकड़ एम लेटर रास्तना नेनु चूडंडी चूसी नेक्स्ट అవునా ఇప్పుడు చూడండి నేను 5 బిట్స్ ఇచ్చాను ఈ 5 బిట్స్ లో సర్కిల్ ద ఆడ్ వన్ అయితే మీరు ఏదైతే చేస్తున్నారో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అవునా మ్యాచింగ్ చేసినా కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసినా కూడా మీరు ఏం చేసినా కూడా ఏ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీరు ఏదైతే క్వశ్చన్ చదువుతున్నారో మీరు ఏదైతే ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తున్నారో ఆ పార్టిక్యులర్ లైన్ ఆ పార్టిక్యులర్ లెటర్ ని మాత్రమే చూడాలి వేరే దాన్ని చూడకూడదు అన్నమాట కాబట్టి నేను ఏం చెప్పాను ఇప్పుడు ఫస్ట్ ది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఫస్ట్ లైన్ లో చూడండి ఏం కనిపిస్తుంది ఇక్కడ అన్ని సిమిలర్ లెటర్స్ ఉన్నాయి అవునా సర్కిల్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అన్ని సిమిలర్ లెటర్స్ ఏ ఒకటే ఆడ్ గా ఉంది అలాంటిదే సేమ్ లెటర్ ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా చూడండి ఇక్కడ ఉ ఇక్కడ ఉ ఇది కూడా ఉ ఇది కూడా ఉ ఇది కూడా ఉ కానీ ఇక్కడ ఏముంది ఇది డిఫరెంట్ గా కనిపించట్లేదా చూడండి
ఇవన్నీ సేమ్ గా ఉన్నాయి ఇది మాత్రం ఇది దీనిలాగా లేదన్నమాట ఉందా సిమిలర్ గా ఉందా లేదు కాబట్టి మనం ఏం చేయాలి సేమ్ లేదు కాబట్టి ఏం చేయాలి దీన్ని సర్కిల్ చేయాలి అవునా అంటే ఆడ్ వన్ అంటే ఇది ఉ ఇదేంటి ఆ సౌండ్ పలికినప్పుడు చూడండి ఇది ఉ ఇదేంటి ఆ కాబట్టి ఇది ఆడ్ అన్నమాట దీన్ని మనం సర్కిల్ చేయాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లైన్ మీరు ఏదైతే లైన్ హోంవర్క్ రైడన్ చేస్తున్నారో ఏదైతే లైన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ పార్టిక్యులర్ లైన్ ని చూడండి ఇక్కడ అన్ని సిమిలర్ గా ఉన్నాయి ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంది అవునా ఇక్కడ ఉన్న దాంట్లో ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంది ఆ డిఫరెంట్ లెటర్ ని మీరు సర్కిల్ చేసి మీ క్లాస్ టీచర్స్ కి పోస్ట్ చేయాలి ఆన్సర్స్ మీ క్లాస్ టీచర్ కి ఇది మొత్తం ఆన్సర్ రాయాల్సి ఇది మొత్తం క్వశ్చన్ ఎక్కించాల్సిన అవసరం లేదు ఓన్లీ క్వశ్చన్ నంబర్ రాసి ఆన్సర్ ఏంటనేది మీరు రాసి మీ క్లాస్ టీచర్ కి పోస్ట్ చేయండి ఓకే చిల్డ్రన్ థాంక్యూ